ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సెప్టెంబర్ మాసంలో మరి సెప్టెంబర్ మాసంలో గ్రహగతుల యొక్క వీక్షణం ఏమిటి, గ్రహాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి మరి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ధనపరంగా బ్రహ్మాండమైన యోగం అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళకన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితం అనేది ఎక్కువగా ఉండి ధనపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అత్యద్భుతమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే వృధా ప్రయాణాలు అనేవి ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతోటి కొంత గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది. దాని విషయంలో కొంత అప్రమత్తంగా ఉండటం మంచిది. అనవసరమైన భయ ఆందోళనలు, ఉద్యోగ రంగంలో సహనం అనేది వీళ్ళు ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా సహనం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఆకస్మికంగా కొంత ధన రాబడి బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఒక చిన్న విషయంలో ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంత దానివల్ల అప్రమత్తంగా ఉంటే వాళ్ళకి ధన లాభం కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, వయసు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి చిన్నపిల్లలు 12 సంవత్సరాల లోపల వాళ్ళు కూడా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది కర్కాటక రాశి వాళ్ళకి. మరి ఉద్యోగస్తులకి మరి మిశ్రమైన ఫలితాలు. వ్యాపారం చేసే వాళ్ళకి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. నూతనంగా భాగస్వామ్యంగా ఏమైనా వ్యాపారం తీసుకునే వాళ్ళని కూడా పార్ట్నర్షిప్ తీసుకుని ముందుకెళ్ళచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి వాళ్ళ లక్ష్యాన్ని ముందుకు ఛేదించే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండటం అనేది మంచిది. వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల చిన్న చిత్తగా వ్యాపారస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణంతో ఒక బంగారు షాప్ మినహా మిగతా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన అత్యద్భుతమైన లాభాలు పొంది ముందుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా మరి శివాలయాల్లో సందర్శించి వాళ్ళు తప్పకుండా కూడా మరి ప్రతి శనివారం కూడా శివాలయానికి దర్శించి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి నల్ల నువ్వులు పంచదార లేక చక్కెర, కొంతమంది పంచదార అంటారు కొంతమంది చక్కెర అంటారు, అవి తీసుకొని ఆ పంచదారను మరి నల్ల నువ్వులు కలుపుకొని ఒక చిన్న పొట్లంలో పెట్టుకొని చిన్న కాగితంలో కట్టుకొని జేబులో పెట్టుకొని శివాలయాల్లో మరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక మూల నల్ల చీమలు ఉంటాయి, నల్ల చీమలకి నువ్వులు ఈ చక్కెర వేయటం వల్ల శని యొక్క దోషం అనేది తొలగిపోతుంది. అలానే రెండో ప్రక్రియ ఏమిటంటే ఆ శనివారం రోజునే నువ్వుల నూనెతోటి శనీశ్వరుడి దగ్గర 2 ఒత్తులేసి దీపారాధన పెట్టడం వల్ల శని యొక్క ప్రభావితమైన దోషాలన్నీ కూడా వీళ్ళకి తగ్గి ఆరోగ్యపరంగా మరి జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వీళ్ళు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ నీటి మీద కానీ సముద్ర స్నానం చేసేటప్పుడు కానీ నదుల మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా మితిమీరిన వేగంతో చేయటం వల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించండి, మరి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా మరి జరిగిపోతాయి. సక్సెస్ దిశలో వీళ్ళు ముందుకెళ్లే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.